మహానుభావులు అందరికీ వందనములు అంటూ సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, బత్తుల బలరామయ్య గారికి, జవహర్ గారికి, చౌదరి గారికి, బొమ్ముల దత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ, దానికి తోడు సాగర్ కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఇక్కడ ఉత్సాహంతో వచ్చినటువంటి జన సైనికులకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, తెలుగు తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల క్రితం ఒక ఆశతో విశ్వాసంతో ఒక పార్టీని మనం అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలం మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఫ్యాన్ అనేది ఇంట్లోనే ఉండాలి అని. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ స్పీడ్ 1, 2, 3 లేదా 4 మీదే ఉండాలి. కానీ మనం అనుకోకుండా ఫ్యాన్ స్పీడ్ని 151 మీద పెట్టేశాం. పర్యవసానం ఇంటి కప్పు ఎగిరిపోయింది, గోడలు కూలిపోయాలి, శిథిలాల్లో మనం అందరం కూడా నిలిచి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించవలసినటువంటి, ఏ రంగానికి ఇవాళ న్యాయం జరగలేదు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరికి కూడా న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు. ఒక్కసారి మనం వెనుదిరిగి చూసుకున్నట్లయితే అభివృద్ధికి మారుపేరైనటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండెంలా, రాజధాని లేనటువంటి రాష్ట్రంలా ఏ విధంగా ప్రజలు మన అవహేళన చేస్తున్నారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పోలవరం నిర్మాణం, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను రివర్స్ టెండరింగ్ చేస్తాను, సకాలంలో పోలవరం నిర్మాణం చేస్తాను అని చెప్పి ఆనాడు చెప్తే మనం అందరం కూడా నిజమని చెప్పి నమ్మాం. కానీ వారు ఏదైతే రివర్స్ టెండరింగ్ అన్నారో అది పోలవరం నిర్మాణమే రివర్స్ గేర్లో వెళ్తుంది అని చెప్పి మనం ఎవరూ కూడా ఆనాడు ఊహించినటువంటి పరిస్థితి. రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి త్యాగధనులు, మన రైతు సోదరులు, వారి జీవితాలు ఇవాళ బజారు పడినటువంటి విషయం మనందరికీ తెలుసు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా మన బిడ్డలు, మన యువత, వారికి మేము ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి ఇస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం, ఎంతమంది బిడ్డలకి మీరు ఉద్యోగాలు ఇచ్చారో మా బిడ్డలకి సమాధానం చెప్పాలి అని చెప్పి వారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నాణ్యత లేనటువంటి మద్యం తాగించి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా మా జేబులు నిండితే చాలు అని చెప్పి ఇవాళ ఏదైతే వైఖరి ఈ ప్రభుత్వం చూపిస్తుందో దానికి చర్మగీతం పాడించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మహిళల మీద పెరుగుతున్నటువంటి అత్యాచారాలు, కేంద్రంలో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా దగ్గర 15 నుండి 20% మహిళల మీద ఇవాళ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని చెప్పి రిపోర్ట్లు చెప్తున్నాయి. ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని చెప్పి పూజించుకునేటువంటి సంస్కృతి మనదైతే, తాడేపల్లి ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఒక ఎస్సీ మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళని హత్య చేస్తే ఆ కుటుంబానికి సైతం ఇవాళ న్యాయం చేయనటువంటి పరిస్థితిని మన రాష్ట్రంలో చూస్తున్నాం. మరి అదేవిధంగా మరి రైతులు, ఇక్కడున్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఊహించాలి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2019 ఎన్నికలకి ముందు వారు చేసినటువంటి వాగ్దానం, రైతులకి ధర స్థిరీకరణ నిధి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు, దాఖలాలు లేవు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యం కనుక ఏర్పడితే 4,000 కోట్ల నిధితోటి నేను ఆదుకుంటానన్నారు, దాఖలాలు లేవు. మరి ఆ సందర్భంలో నిజంగా ఇటువంటి ప్రభుత్వం అధికారంలో కొనసాగాల ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాం, అంటే దేశాన్ని అభివృద్ధి పదంలో మోడీ గారు నడిపిస్తున్నటువంటి సందర్భంలో 11వ ఆర్థిక శక్తి నుండి 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించింది. అది ఇప్పుడు 3వ స్థానానికి తీసుకుని వెళ్ళాలి అంటే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రధాని పీఠం మీద కూర్చోవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా 30 కోట్ల మంది పేదల్ని ఇవాళ
పేదరికం నుండి వెలుపలికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మీ అందరికీ గమనించాలి. ఇవాళ దేశంలో 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే బియ్యం అందించేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు కాకుండా రాబోయే 5 సంవత్సరాల కాలం కూడా పొడిగిస్తాము, కొనసాగిస్తామని మోడీ గారు చెప్పినటువంటి నేపథ్యంలో పేదల కోసం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి, ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. అదేవిధంగా రాష్ట్రంలో మనకి సుపరిపాలన కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ సైతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే దీనికి కొనసాగింపుగా 3వ ఇంజిన్ కూడా మనకి ఇక్కడ కోరుకొండలో అవసరం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇందాక సోదరులు చెప్పారు, కోరుకున్న వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీ నరసింహస్వామి కోరుకొండ 1200 ఎకరాలు ఆ ఆలయం కింద ఉంటే నేటికి సైతం వాటిని రిజిస్టర్ చేయకుండా పేదలు ఎంత బాధపడుతున్నారో నాకంటే కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర హత్య జరిగితే ఒక కేసు కూడా రిజిస్టర్ చేయలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఇవాళ కోరుకొండ ఉన్నది అంటే ఇది ఎంత బాధాకరం. ఇక్కడ మీరు ఎన్నుకున్నటువంటి ప్రతినిధి చెప్పారు ఇక్కడ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తారని చెప్పారు. ఈ దగ్గరలోనే రాజా గారు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకున్నారు, కానీ మార్కెట్ యార్డ్ కట్టేటువంటి గుండె మనసు ఆయనకి రాలేదు అంటే ఇటువంటి ప్రజాప్రతినిధి మనకు కావాలా ఒక్కసారి ఆలోచించుకోండి. కనుకనే అంటున్నాం, 2 ఇంజిన్ సర్కార్ కాదు, 3 ఇంజిన్ సర్కార్. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి, ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండాలి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇక్కడ రాజమండ్రిలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులుగా పార్లమెంట్కి నన్ను మీరు కమలం పువ్వు మీద ఆశీర్వదించి పార్లమెంట్ పంపించాలి. అదేవిధంగా సోదరులు బత్తులు బలరామ కృష్ణయ్య గారిని మరి మీరు గాజు గ్లాస్ మీద ఓటు వేసి వారిని కనుక అసెంబ్లీకి పంపిస్తే మన కష్టాలు ఒకంత దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మీ చూపుడు వేల మీద మే 13వ తారీఖున పడేటువంటి ఇంక్ మరక ఏదైతే ఉందో మన భవిష్యత్తును మారుస్తుంది అని చెప్పి మీరందరూ గుర్తుంచుకుని మే 13న ఈ కూటమి అభ్యర్థులైనటువంటి కమలం గుర్తు మీద నాకు, గాజు గ్లాస్ మీద సోదరులు బత్తుల బలరామ కృష్ణ గారికి ఆశీర్వదించాలని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.